बीजेपी टीडीपी కలిసి ఏపీని నాశనం చేశాయని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు విష రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఆంధ్రాను మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పి విచ్ఛిన్నం చేశారని ధ్వజమెత్తారు. సీఎం జగన్ను ఎదుర్కొనే సత్తా ఏ రాజకీయ పార్టీకి లేదని విష్ణు అన్నారు. ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ద్రోహం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ విభజన జరగడానికి కారణం ఇద్దరూ కలిసి ఉండటం మూలంగా చేయటం మూలంగా పార్లమెంట్లో బిల్లు ఆమోదమైంది. అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి శరాఘాతంగా మారింది. మళ్ళీ విభజన జరిగిన తర్వాత 2014లో విభజనకి కారణమైనటువంటి భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం జనసేన కలిసి ఎలా పోటీ చేశారు, ఎలా కుక్కల చింపిన విస్తరలాగా రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించారు. ప్రజల సంక్షేమం పట్లేదు, ప్రజల అభివృద్ధి పట్లేదు, ఒక ప్రణాళిక లేదు.